టెక్నాలజీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతుంది. అయితే ఈ టెక్నాలజీని ఇజ్రాయెల్ చాలా బాగా ఉపయోగించుకుంటుందని చెప్పొచ్చు. టెక్నాలజీ వాడడంలో మా తరువాతే ఎవరైనా అన్నట్లుగా రోజు రోజుకి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తుంది ఇజ్రాయెల్. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇజ్రాయెల్ రక్షణ రంగంలోకి లేజర్ వాల్ టెక్నాలజీ వచ్చిందనమాట. టెక్నాలజీ వినియోగంలో అందరికంటే ముందుండే ఇజ్రాయెల్ మరో సరికొత్త టెక్నాలజీ అమలు దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఐరన్ డోమ్ టెక్నాలజీ మిస్సైళ్లను అడ్డుకుంటున్నటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు లేజర్ వాల్ దిశగా అడుగులు వేస్తుంది. లేజర్ కిరణాలతో మిస్సైళ్లను అడ్డుకునే టెక్నాలజీ అతి త్వరలో తీసుకురాబోతున్నట్లు ఆ దేశ ప్రధాని చెప్పడం జరిగింది. త్వరలో ఈ దేశం మొత్తం లేజర్ భద్రతలోకి వెళ్లబోతుందని, మరో ఏడాదిలోగా దక్షిణ ఇజ్రాయెల్లో దీన్ని మోహరించబోతున్నామని, గాజా దాడులకే కాదు ఇరాన్ కు కూడా ఈ టెక్నాలజీతో ఇజ్రాయెల్ సవాల్ విసిరబోతోంది. ఇంతకీ ఈ లేజర్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ టెక్నాలజీ ప్రకారం గాల్లో లేదా ఆకాశంలో నీటిలో అయినా సరే వీటిని మోహరించవచ్చు. లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ మిసైల్స్ ఏదైనా కూడా చివరకు డ్రోన్ అయినా సరే లేజర్ దెబ్బకు కుప్పకూలాల్సిందే. వీటిని గుర్తించిన మరుక్షణమే శక్తివంతమైన కిరణాలు దాని దిశగా దూసుకెళ్తాయి. వేగం తగ్గించినా దిశను మార్చుకున్నా వదిలిపెట్టవు, కుప్పకూల్చి అదృశ్యమైపోతాయి. జూన్ నుంచే ఇజ్రాయెల్ దీని టెస్ట్ ట్రయల్స్ అయితే చేస్తోంది. ఈ న్యూ జనరేషన్ డిఫెన్స్ సిస్టమ్ ఒక్కసారి ప్రయోగానికి అయ్యే ఖర్చు కేవలం కొన్ని డాలర్లు మాత్రమే. అదే ఒక ఐరన్ డోమ్ బ్యాటరీ మార్చాలంటేనే 10 కోట్ల డాలర్లు ఖర్చు అవుతుంది. అందుకే ఇజ్రాయెల్ లేజర్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. సో మొత్తానికి ఆల్రెడీ ఈ టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉంది, ఇప్పుడు బయటకు చెప్పడం జరిగింది, నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ గా మోహరించబోతుంది. సో ఇదన్నమాట లేజర్ టెక్నాలజీ గురించి, లేజర్ వాల్ టెక్నాలజీ గురించి.